ఇటీవల కాలంలో కొన్నాళ్ల క్రితం విడుదలైన గంగూబాయి మూవీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. వేషాలపై ఆధారపడిన ఈ మూవీ విశేషమైన ఆదరణ పొందింది. ఈ మూవీలో నటించిన ఆలియా భట్ ఎంతో అద్భుతమైన నటనను కనబరిచింది. అయితే ఆ నటన కారణంగానే ఇండియన్ ప్రాస్టిట్యూషన్స్ అండ్ బ్రోతాల్స్ గురించి ప్రపంచానికి కొద్దో గొప్ప తెలిసింది. ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చుని ఈ మూవీ చూడడం చాలా సింపుల్, కానీ రియాలిటీలో ఈ వేశ్యల యొక్క జీవితం అంత సాధారణంగా ఉండదు. అయితే మనం ఈ వీడియోలో ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ద ఇండియా వేశ్యలకు ఎటువంటి సమస్యలు ఉంటాయి, మరియు ఈ వేశ్యలకు ఇప్పుడే గౌరవం లభించడం లేదా లేక ముందు నుండే వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉందా అనేటటువంటి విషయాలతో పాటు వీరి జీవనం ఎలా ఉంటుంది, ఎటువంటి కష్టాలు అనుభవిస్తారు, అసలు ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారుతుంది అనేటటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఫ్రెండ్స్, వ్యభిచారం అంటే ఒక వ్యక్తి డబ్బు కోసం మరో వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకునే ఒక యాక్ట్. అయితే ఆశ్చర్యపరిచే నిజమేమిటంటే ప్రపంచంలోని అనేక పురాతన వృత్తులలో వ్యభిచారం ఒకటి అని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సిద్ధాంతాలు చెబుతున్నాయి. కానీ మరోవైపు కొంతమంది మాత్రం ఇవన్నీ కేవలం కట్టుకథలేనని భావిస్తారు. వ్యభిచారం ఎలా మొదలయ్యింది? వ్యభిచార కార్యకలాపాలకు అంకితమైన ఈ వ్యభిచార గృహాలు పెద్ద పెద్ద నగరాల్లో రెడ్ లైట్ ఏరియాస్గా పిలువబడతాయి. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందే చెప్పినట్లు వ్యభిచారం అనేది ప్రపంచంలోనే పురాతన వృత్తుల్లో ఒకటి. ఒక విధంగా చూసుకుంటే ఇది సాధారణమైన క్లైమ్ కాదు, ఎందుకంటే ఏన్షియంట్ హిస్టరీ, సివిలైజేషన్ అండ్ సొసైటీస్లో వ్యభిచారం యొక్క సాక్ష్యాలు చూసేందుకు దొరుకుతాయి. అయితే వాటిలో మొదటి ఎవిడెన్స్ సాధారణమైన సొసైటీతో కాకుండా ఒక టెంపుల్తో ముడిపడి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. సుమేరియా, బెబిలోనియా, ఫనిషియాలో 2400 BCEలో ఒక యాక్ట్ ఉండేది. దట్స్ కాల్డ్ ఏ సీక్రెట్ ప్రాస్టిట్యూషన్స్. దీని సీక్రెట్ ప్రాస్టిట్యూషన్స్ గా పిలువబడడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ వ్యభిచారం డబ్బు కోసమో ధనం కోసమో కాకుండా రిలీజియస్ అండ్ స్పిరిచువల్ స్టమ్స్ కోసం చేసేవారు. ఆనాటి ప్రజల నమ్మకం ఏమిటంటే దేవాలయం వంటి పవిత్ర స్థానాల్లో శృంగారం జరిపితే భగవంతుడు వారితో సంతోషించి వారిని మరింతగా ఎదిగేలా చేస్తాడని ఓ ప్రగాఢ నమ్మకం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ పూర్వం వ్యభిచారం జరిగిందనే సాక్ష్యాలు మనకు విచిత్ర పద్ధతులతో కష్టమవుతుంది. సుమేరియన్స్ వారి సొసైటీలో ఉన్నటువంటి అన్ని వృత్తుల వారి కోసం ఒక లిస్ట్ తయారు చేశారు. అయితే ఆ లిస్ట్ ఆఫ్ ఆక్యుపేషన్లో స్త్రీ వ్యభిచారాన్ని నేను మీకు ముందు చెప్పినట్లు ద రిలీజియస్ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ లో చేర్చబడింది. దిస్ వాస్ కన్సిడరెడ్ యాజ్ ఎ టెంపుల్ సర్వీస్ రాదర్ దెన్ యాక్చువల్ ఆక్యుపేషన్ ఆఫ్ సుమేరియన్స్. ఎందుకంటే ఈ రకమైన వ్యభిచారం మొదట్లో ఆలయ పని మరియు పవిత్రమైన పనిగా భావించబడేది. కావున దీనిని ప్రారంభంలో సమాజం కూడా సింపుల్గా యాక్సెప్ట్ చేసింది. ఇది ఒక శతాబ్దం పాటు ఎంతో క్రమబద్ధంగా సాగింది కూడా. అప్పట్లో దీని గురించి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించేవారు కాదు. సో శతాబ్దాల నుండి కొనసాగుతూ వస్తున్న ఈ ఆరవాహీతి చుట్టుపక్కల ప్రదేశాలకు విస్తరించడం ఒక సాధారణమైన విషయం. అయితే ప్రారంభ దశలో ఎంతో పవిత్రంగా భావించబడే ఈ వ్యభిచారంలో మళ్ళీ మెల్లిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావడం ప్రారంభమయ్యాయి. 1075 BCEలో ద స్టోరీ ఆఫ్ ఈసీరియన్స్ ఈ నియమాలను అమలులోకి తీసుకొచ్చారు. ఆ నియమం ప్రకారం అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఒక ముసుగును ధరించి ఎల్లప్పుడూ తమ ముఖాన్ని కప్పి ఉంచాలి. కానీ వ్యభిచారం చేసే మహిళలు ఆ ముసుగుని ధరించకూడదు, ఎందుకంటే ఆ ముసుగు ద్వారానే అక్కడి ప్రజలు వేశ్యలను మరియు సాధారణమైన స్త్రీలను డిఫరెంటియేట్ చేసేవారు. సో దీనివల్ల మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమిటంటే ఒక క్రమబద్ధ పద్ధతిలో పవిత్రమైన పనిగా ప్రారంభమైన వ్యభిచారం కాలం గడిచే కొద్దీ ఒక తప్పుడు పనిగా పరిగణించే పరిస్థితికి వచ్చి చేరుకుంది. అండ్ అనుకున్నట్లుగానే ఒక స్పానిష్ కింగ్ వ్యభిచారాన్ని 500 BCEలో క్రిమినలైజ్ చేసేశారు. అయితే ఇది జరిగిన తర్వాత ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వ్యభిచారంపై వివిధ రకాలైన నియమ నిబంధనలు పెట్టడం ప్రారంభమయ్యాయి. వ్యభిచారం భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఫ్రెండ్స్, నేను ఇప్పటికే వ్యభిచారానికి సంబంధించిన ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ మీకు చెప్పేశాను. వ్యభిచారాన్ని పైన చెప్పబడిన విషయాల ద్వారానే పూర్తిగా తెలుసుకోవచ్చు అని చెప్పలేము, కానీ వ్యభిచారాన్ని అర్థం చేసుకోవడానికి అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఏ ఒక్కసారి కూడా భారతదేశం పేరు రాలేదు. భారతదేశం పేరు రాలేదంటే అసలు భారతదేశంలో వ్యభిచారం మొదలే కాలేదు అని అర్థం కాదు. సో లెట్స్ సీ ప్రాస్టిట్యూషన్స్ వెన్ స్టార్ట్ ఇన్ ఇండియా.
భారత దేశంలో వ్యభిచారం కొన్ని శతాబ్దాల నుండి కొనసాగుతూ వస్తుంది. ఇన్ ఫ్యాక్ట్ ఏన్షియంట్ వేదాస్ స్క్రిప్చర్స్ లో వ్యభిచారం యొక్క ప్రస్తావన అనేక చోట్లలో మనం చూడవచ్చు. వేద పురాణాలలో దీనిని ఒక వ్యవస్థీకృత సంస్థగా పేర్కొనబడింది. కేవలం ఇది మాత్రమే కాదు, రామాయణ మహాభారతాలలో మనకు అప్సరసల యొక్క ప్రస్తావన లభిస్తుంది. అప్సరసల ప్రధానం పని ఋషిమునులను తమ వైపు ఆకర్షించుకోవడం. కేవలం మైథాలజీ కాకుండా చాణక్యుడు కూడా అర్థశాస్త్రంలో వ్యభిచారానికి సంబంధించిన ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాశాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మౌర్యుల కాలంలో కూడా వ్యభిచారం ఒక ప్రొఫెషన్లా భావించబడేది. సో పురాతన నాగరికతల్లో కూడా వ్యభిచారం వంటివి ఉండేవన్నమాట. మొఘల్స్ మరియు వ్యభిచారం. వైదిక కాలం తర్వాత వ్యభిచారం యొక్క మొదటి సాక్ష్యం మొఘల్ పరిపాలన కాలంలోనే లభిస్తుంది. ఒక థియరీ ప్రకారం చెప్పబడేది ఏమిటంటే, ప్రొస్టిట్యూషన్స్ యాక్ట్ ఇండియాలో మొఘల్ పాలన కాలంలోనే వచ్చిందట. అకార్డింగ్ టు మొఘల్స్, వారి రాజమందిరాలలో రాజును సంతోషింపజేయడానికి నాట్యం, సంగీతం మొదలైన విద్యల్లో ఆరితేరిన మహిళలు ఉండేవారు. కేవలం అంతేకాదు, రాజుల వద్ద వారి కోరికలను తీర్చుకునేందుకు ఉంపుడుగతెలు కూడా వందల సంఖ్యలో ఉండేవారు. బ్రిటిష్ మరియు వ్యభిచారం. ఇయర్లీ ఇండియాలో ఏదైనా వేగంగా స్ప్రెడ్ అయ్యి అందులో బ్రిటిషర్స్ పాత్ర లేకుండా ఉండడం అనేది అస్సలు జరగని పని. మొఘల్ పరిపాలన తర్వాత భారతదేశంలో బ్రిటిషర్స్ యొక్క అరాచక పాలన మొదలయ్యింది. అయితే బ్రిటిషర్స్ వ్యభిచారం అనే కాన్సెప్టును ఉపయోగించుకొని తమకంటూ ఒక కొత్త కాన్సెప్ట్ ఏర్పరచుకున్నారు. అదే నాచ్ కాన్సెప్ట్. భారతీయ మహిళలు బ్రిటిష్ కోర్టులో డ్యాన్స్ పర్ఫామ్ చేసేవారు. అయితే కోర్టులో నృత్యం చేస్తున్న మహిళ కోర్టు మ్యాన్కు నచ్చితే తాను అతని కోరికను తీర్చాలి. దీని తర్వాత బ్రిటిష్ మిలిటరీ మ్యాన్స్ కూడా వివిధ ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను తెరిచి వాటిని రెడ్ లైట్ ఏరియాస్గా నామకరణం చేశారు. ఈ రెడ్ లైట్ ఏరియాస్లలో కేవలం బ్రిటిష్ సోల్జర్స్ మాత్రమే వెళ్ళాలి. అప్పట్లో అక్కడ వేరే ఎవరికి అనుమతి ఉండేది కాదు. ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం వ్యభిచారాన్ని లీగలైజ్ కూడా చేసింది. ఆ తర్వాత బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ వారు ఏర్పరిచిన వ్యభిచార గృహాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. వేశ్యల జీవనం ఎలా ఉంటుంది, ఒక మహిళ వేశ్యగా ఎందుకు ఎలా మారుతుంది? ఫ్రెండ్స్, సాధారణంగా ఒక అమ్మాయి తన కుటుంబాన్ని పోషించడానికి తనంతటా తాను ఈ రంగంలోకి దిగవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేసి కొన్ని మూటలు బలవంతంగా వ్యభిచార రంగంలోకి దింపుతాయి. వ్యభిచారం చేసే అమ్మాయిలు ప్రతిరోజు లైంగికంగా వేధింపబడతారు, కానీ దాన్ని ఎవరూ పట్టించుకోరు. మన భారతదేశంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే అందరూ ఫైట్ చేశారు. నిజానికి అది చాలా మంచి విషయమే. కానీ అదే ఒక వేశ్యపై అత్యాచారం జరిగితే ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే ఆమె డబ్బులు తీసుకొని చేసే పనిని ఒకడు ఫ్రీగా చేశాడని అందరూ చిన్నచూపు చూస్తారు. కానీ ఒకరికి ఇష్టం లేకుండా చేసే ప్రతి పని తప్పే అవుతుంది. ఈ వ్యభిచార గృహాల్లో ఒక్కో రోజుకి ఒక్కో అమ్మాయి 15తో సహా పడుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళ ఒక్కొక్కరి నుండి వచ్చేది 1000 నుండి 2000, అందులో సగం బ్రూటల్ హౌస్ ఓనర్ తీసుకుంటే మిగిలిన సగం మానసిక గాయాలను దిగమింగుకోవడానికి ఆల్కహాల్కు కూడా సరిపోదు. అంతేకాకుండా అక్కడికి వచ్చే వాళ్ళల్లో మత్తు పదార్థాలు యూజ్ చేసేవారు వస్తారు. వాళ్ళు వీళ్లను కూడా మత్తు పదార్థాలు తీసుకోమని చాలా బలవంత పెడతారు. ఈ విధంగా అక్కడ వాళ్ళు పడే కష్టాల్లో ఇవి కేవలం నామ మాత్రమే. సిబిఐ రిపోర్ట్స్ ప్రకారం 2012 నుండి 2023 వరకు దాదాపుగా దేశవ్యాప్తంగా 1200 మంది అమ్మాయిలు వ్యభిచారం చేస్తూ మరణించారట. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇన్ని కష్టాలు పడే బదులు అన్ని వదిలేసి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా అని. ఒక ఆడపిల్ల చిన్న తప్పు చేస్తేనే అందరూ ఏదో పెద్ద పాపం చేసినట్లుగా చూసే సమాజం మనది. అలాంటిది వ్యభిచారం చేసి ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా, మీరే చెప్పండి. కేవలం అంతేకాదు, పోలీసులు కూడా ఇందులో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వీళ్లకు చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా వ్యభిచారం ఎలా ప్రారంభమయ్యి ఏ స్థితి నుండి ఏ స్థితికి చేరుకుందో. సాధారణంగా వ్యభిచారాన్ని ఒక వృత్తిగా చూడడం కొంచెం కష్టమైనప్పటికీ వ్యభిచారం ప్రాపర్ ప్రొఫెషన్ అని మనం అర్థం చేసుకోక తప్పదు. నిజానికి చెప్పాలంటే మనం వేశ్యలను చెడుగా మరియు తక్కువ స్థాయిలో చూడకూడదు, ఎందుకంటే అత్యాచారాలు మరియు లైంగిక వేధింపులు నియంత్రించడంలో వీరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.